స్ట్రింగ్ మెథడ్స్కి వెళ్దాం. మనకి స్ట్రింగ్ మెథడ్స్లో ఇవి మనం వెరీ రెగ్యులర్గా యూజ్ చేసేయన్నమాట. ఏంటి అంటే రెండు మెథడ్స్, ఒకటి అప్పర్ ఇంకొకటి లోయర్. బెర్తలు కాదండి, అప్పర్ అంటే మనం తీసుకున్న సీక్వెన్స్లో లోయర్స్ ఉన్నా అప్పర్స్ ఉన్నా మొత్తం అన్నిటిని అప్పర్ రెట్ అప్పర్ కేసులోకి మారుస్తుంది. అప్పర్ అప్పర్ అంటే క్యాపిటల్ కేసులోకి మారుస్తుంది. ఈ తీసుకున్న లోయర్లో లోయర్స్ ఉన్నా, లోయర్స్ ఉంటే డిఫాల్ట్గా లోయర్స్లోకే వచ్చేస్తాయి, అప్పర్స్ ఉన్నా మొత్తం అన్నిటిని లోయర్స్లోకి మారుస్తుంది. మీరు స్ట్రింగ్ మీ ఏ అనుకోండి, మీరు ఏ డాట్ అప్పర్ అన్నారనుకోండి అది మొత్తం అంతా క్యాపిటల్లోకి మారిపోతుంది. ఏ డాట్ లోయర్ అన్నారనుకోండి అసలు క్యాపిటల్ లెటర్ అనేది కనిపించకుండా మొత్తం అంతా లోయర్లోకి మారిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పైథాన్ అనేది నేను తీసుకున్న స్ట్రింగ్. దీన్ని లోయర్లోకి మారిస్తే ఏమైంది? ఇందులో పి అనేది క్యాపిటల్ కదా, దాన్ని కూడా స్మాల్లోకి మార్చేసింది. ఇప్పుడు నేను అప్పర్ ఫంక్షన్ యూజ్ చేశాను, పి అనేది తప్పితే మిగిలినవన్నీ స్మాల్ అయినా ఒరిజినల్ దాంట్లో. ఓకే, ఇప్పుడు అప్పర్ కేసులో మొత్తం అన్ని అప్పర్ కేసులోకి మారిపోయాను. క్లియర్ అండి? కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేను ఏని ఇనిషియేట్ చేశా, అప్పర్ యూస్ చేశా, ఇక్కడ లోయర్ యూస్ చేశా. కానీ మళ్ళీ నేను ఏం చెక్ చేస్తే ఏముంది, నేను ఇనీషియల్గా ఎట్లా చేశానో అట్లాగే ఉంది. ఇన్ కేస్ మీరు కానీ ఆ చేంజ్ చూడాలంటే మళ్ళీ ఈ పర్టికులర్ రిజల్ట్ని వేరే దేనికన్నా వేరియబుల్కి అసైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఏ కన్నా కానీ అసైన్ చేయాలి. లేదు అనుకోండి, మీకు ఇనీషియల్గా ఏది ఉందో అది ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. మీరు ఆ ఆపరేషన్ని దీని మీద పర్ఫామ్ చేస్తే ఏమవుద్ది అనేది మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ రాస్తున్నానండి. ఏం స్ట్రింగ్ అంటే ఈ స్పేస్లు ఈ స్పేస్లు. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, మనకి స్ట్రిప్ అనే ఒక ఫంక్షన్ ఉంది, మెథడ్ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ అంటే రైట్ సైడ్. మీరు ఓన్లీ స్ట్రిప్ ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి ఆ స్ట్రింగ్ ముందు, ఇది ఈ సీక్వెన్స్లో ముందున్న స్పేసెస్ని తీసేస్తుంది, ఎండ్లో ఉన్న స్పేసెస్ని తీసేస్తుంది, అంతేగాని మధ్యలో ఏమన్నా స్పేసెస్ ఉంటే వాటిని తీయలేదు. స్ట్రిప్ అనేది ఓన్లీ చేస్తుంది. ఓకే, యూజ్ చేసామనుకోండి లెఫ్ట్ ఉన్న స్పేసెస్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ అని యూజ్ చేసామనుకోండి రైట్ సైడ్లో ఉన్న స్పేసెస్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓకే, నౌ ఐ విల్ షో రిఫరెన్స్ కోసం నేను మళ్ళీ చేస్తాను. చూడండి ఏ ఉంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసా. ఏ డాట్ ఎల్ స్ట్రిప్ యూజ్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది రిజల్ట్ చూడండి. ఈ స్పేసెస్ని రిమూవ్ చేసే ముందు ఉన్న స్పేసెస్ అన్ని పోయినాయి. ఎస్, ఏ డాట్ ఆర్ స్ట్రిప్ యూజ్ చేశాను అనుకోండి, ఏమైంది? డిఎస్ఏ తర్వాత స్పేసెస్ అన్ని స్పేసెస్ అన్నీ పోయినాయి. ఏ డాట్ స్ట్రిప్ యూజ్ చేశాను అనుకోండి, రెండు స్పేస్లు పోయినాయి, కానీ మధ్యలో ఉన్న స్పేసెస్ పోలేదు. చూడండి, మధ్యలో ఉన్న స్పేసెస్ జోలికే రాదు. ఇది నా సెంటెన్స్లో ఇనీషియల్గా స్పేసెస్ ఉన్నా ఎండ్లో స్పేసెస్ ఉన్నా ఈ ఫంక్షన్ని యూజ్ చేసి మనం క్లీన్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? నో చేంజ్, చేంజ్ చేయలేకపోతున్నాయి కదా. ఇందాక చూపించాను కదా నేను మీకు అప్పర్కి లోయర్కి మార్చి, పైథాన్ తీసుకుని అప్పర్కి మార్చాను లోయర్కి మార్చాను, కానీ ఏలాగానే ఉంది కదా. ఇన్స్టంటేనియస్గా చూపిస్తుంది అంతే మనకి. ఇఫ్ వీ వాంట్ టు క్యాచ్ ద చేంజ్డ్ స్ట్రింగ్, వీ నీడ్ టు అసైన్ ఏ న్యూ వేరియబుల్ టు క్యాచ్ ద రిటర్న్ వాల్యూ.
ఆ వాల్యూ ఆ ఫంక్షన్ వల్ల చేంజ్ అయిన వాల్యూని మనం పట్టుకోవాలి అంటే ఇంకో వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఒక స్ట్రింగ్ని కానీ మనము ఒక పర్టిక్యులర్ లెటర్తో స్టార్ట్ అవుతుందా లేకపోతే ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్తో ఎండ్ అవుతుందా అని ఐడెంటిఫై చేయడానికి మనకి స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అని చెప్పి రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఏంటి స్టార్ట్స్ విత్ అంటే ఆ స్ట్రింగ్ పలానా దాంతో స్టార్ట్ అవుతుంది నిజమా కాదా అని చెప్పి మనం చెక్ చేసాం అనుకోండి, అది ట్రూ వస్తే నిజం ఫాల్స్ వస్తే అబద్ధం. ఇప్పుడు మనకి ఇదే ఉంది, మనం దీన్నే తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఓకే ఏ స్టార్ట్స్ విత్, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు, ఈ లోపల ఇచ్చే వాటిని పెరాన్సిస్ లోపల ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. నాకు ఏం కావాలి, స్పేస్తో స్టార్ట్ అవుతుందా లేదా అని అడిగా. ఏం చెప్పింది, నిజమేగా ఆ స్ట్రింగ్ స్టార్ట్ అయ్యేది స్పేస్తోనేగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ట్రిప్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, బిలో ఏమొస్తుంది? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ తీసేసి మిగిలింది వస్తుంది అంతే కదా. ఇప్పుడు బి డాట్ ఓకే స్టార్ట్స్ విత్ స్పేస్తో కాదు స్టార్ట్ అయ్యేది ఓకే. ఇప్పుడు స్ట్రింగ్ స్టార్ట్ అయ్యేది దేంతో? ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి. అయ్యో అవునా, అక్కడ మనం స్ట్రింగ్ అడిగేటప్పుడు సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలి, అది మ్యాండేటరీ. ఓకే సరే, ఇప్పుడు నేను ఆఫ్టర్తో స్టార్ట్ అవుతుందా లేదా అని అడిగా. ఇప్పుడు ఏమి ట్రూ. ఓకే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇప్పుడేమిస్తుంది? ఫాల్స్ ఇస్తుంది. ఎందుకని ఫాల్స్ ఇస్తుంది? కేస్ సెన్సిటివ్. ఏం కేస్ సెన్సిటివ్? అన్ని క్యాప్స్ లో ఇచ్చారు కదా. ఎఫ్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఓకేనా. బి ఎండ్స్ విత్ ఏ, ఏమొస్తుంది ఆన్సర్ ఇప్పుడు? ఏం ఎర్రర్ ఇది? నేమ్ ఎర్రర్. ఏని మనం డిఫైన్ చేయాల, ఏనిది వేరియబుల్ అనుకుంటుంది, మనం స్ట్రింగ్లో పెట్టాలి. బి డాట్ అని స్పేస్ ఇచ్చారు కదా ఎండ్స్ విత్ అని, ఆ సింటాక్స్ పట్టించుకోదా ఇది? ఇప్పుడు బి ఇక్కడ బి తర్వాత కూడా గ్యాప్ ఇచ్చా. డాట్ అనేది మ్యాండేటరీ, కానీ గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్, దిస్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్. ఓకే మ్యాథమెటికల్ సింబల్స్కి వచ్చేటప్పటికి మీరు స్పేస్ ఇవ్వాలి, స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్.